కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ నగరంలోని సైదాపూర్ మండలంలో ఉన్నాం ఇక్కడ జనం మనోగతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇప్పుడు పింఛన్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు టీఆర్ఎస్ పాలన ఎలా ఉందని చెప్పి మనం ఈ పెద్ద మనిషి మాటల్లోనే విందాం వచ్చిన తర్వాత పింఛన్లు గింజన్లు అన్ని మంచిగా ఎత్తానే అనే ఇప్పుడు ఎవరు గెలవబోతారు మరి రానున్న రోజుల్లో ఎవరు ఇప్పుడు మనం అయితే చెప్తాం అప్పుడే మోకాచినాక చెప్తాం కానీ వాళ్ళు ఎటు మధ్య అటు ఉన్నాయని చెప్తాం కానీ మనం ఎటు చెప్తాం ఇప్పుడు దూరంగా ఉన్నాయి ఇంకా పది నెలలు వస్తాయి ఎలక్షన్స్ మరి ఇప్పుడు నెల నెలకి పింఛన్ మధ్య పడుతుందా ఇప్పుడు సతీష్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా ఇప్పుడు ఈ వరకు ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే సతీష్ కుమారు ఎమ్మెల్యే అయిన ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి జరిగిందా అప్పుడు ఉన్నది అభివృద్ధి డబుల్ బెడ్రూమ్ లాంటివి బాబు అయితే ఈ వరకు ఐదేళ్ళు ప్రవీణ్ రెడ్డి సారి చేసిండు ఇప్పుడు ఏళ్ళ బట్టి ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేసిండు ఇప్పుడు అప్పుడు ఆయన చేసినప్పుడు ఉన్నదా ఈయన చేసినప్పుడు మంచిగున్నదా మరి ఇప్పుడు పించి నీటిలో వస్తున్నా ఇప్పుడు ఎమ్మెల్యే సదిష్కుమార్ అనేది గెలడు ఏం అయితే సిఆర్ఎస్కేస్తాము అటు వెళ్తాం ఎవరికి వెళ్తారు సిఆర్ఎస్కే టిఆర్ఎస్ మరి ప్రవీణ్ రెడ్డి గెళ్తున్నాడు కొంతమంది ఆటో ఉన్నారు కొంతమంది ఉన్నారు నేను మేము మధ్య రాజంగా ఆయనకి ఎత్తాం ఎవలకు సిఆర్ఎస్కు టిఆర్ఎస్కే మాకు మంచి ఇచ్చే అన్నీ మా సౌలత్ అనగా సిఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ తోనే అన్ని సౌలత్తులు ఉన్నాయి ఉన్నాయి బండ్లు గిన్నెలు అన్ని ఇచ్చారు అతను ఇచ్చారు